హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, యోనో ఎస్బీఐ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నా అన్నమాట. దీనికోసం అయితే మీరు యోనో ఎస్బీఐ యాప్ అనేది ప్లేస్టోర్లోనికి వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు చూడండి, మీరైతే ఓపెన్ చేయండి యాప్ని. ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది అన్నమాట, రిజిస్టర్ నవ్వు అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఆల్రెడీ మీకు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే కనుక ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ అని చెప్పేసి చూడండి ఆల్రెడీ ఇక్కడ ఉంది. అయితే రిజిస్టర్ నవ్వు అని దానిపైన క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే మీకు మీ దాంట్లో డ్యూయల్ సిమ్ రెండు సిమ్లు ఉన్నాయనుకోండి, ఏ మొబైల్ నెంబర్ అయితే ఎస్బీఐతో లింక్ అయ్యి ఉందో ఓకే ఆ నెంబర్ని మీరు చూజ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఎస్బీఐతో ఏదైతే లింక్ అయ్యి ఉందో మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు నాకు వచ్చేసి ఈ ఆల్రెడీ హ్యావ్ అన్ యాక్టివ్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ అని చెప్పిస్తుంది. ఆల్రెడీ నాకైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది అన్నమాట, అది నేను ప్రొసీడ్ చేస్తే సరిపోతుంది. దాని తాలూకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏవైతే ఉంటాయో నేను అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, మీరు ఫస్ట్ టైం కనుక వస్తే కనుక చూడండి, ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నాను. అయితే నాకు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డు అలాగే రెఫరల్ కోడ్ ఆప్షనల్ మాత్రమే ఇస్తే వచ్చు, లేదంటే లేదు. అయితే మీరు ఇదే ఫస్ట్ టైం కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే ఇందులో ఫ్రెష్గా మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక అడుగుతుంది అన్నమాట. ఓకేనా, నాకు ఆల్రెడీ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి దాని తాలూకా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుకెళ్ళిపోవచ్చు. అదే మీరు ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక రిజిస్టర్ అవ్వకపోతే ఇందులో డైరెక్ట్ రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఎస్బీఐ డెబిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, అలా లేదంటే అకౌంట్ తాలూకు డీటెయిల్స్ ఇచ్చేసి కూడా మీరు రిజిస్టర్ అయితే కావచ్చు ఇందులో. ఓకేనా, నాకైతే ఎస్బీఐ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉన్నాయి కాబట్టి నేను ఎంటర్ చేసి ముందుకు వెళ్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ముందుకు వెళ్తున్నాను, సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అగైన్ ఓటీపీ వస్తుంది, అండ్ ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ ద ఓటీపీ అండ్ ప్రొసీడ్. ఇప్పుడు ఈ ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పని క్లిక్ చేయండి. కాన్స్టెంట్ యూజ్ ఎంపిన్, ఓకే నెక్స్ట్. ఇప్పుడు నాకు ఎంపిన్ అయితే ఎంటర్ చేయాలి, సెట్ ఏ పర్మనెంట్ ఎంపిన్ ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ యువర్ అకౌంట్. ఇప్పుడు ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఈ ఎంపిన్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతిసారి మనము లాగిన్ చేసిన ప్రతిసారి కూడా ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా ఎంపిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ పని క్లిక్ చేయగానే మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వస్తుంది, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, ఇలా ఇప్పుడైతే మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరైతే ఫస్ట్ టైం ఎస్బీఐ యోనో ఎస్బీఐ రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ఎగ్జిస్ట్గా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే కనుక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. లేదంటే కనుక ఏటీఎం తాలూకు డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరైతే రిజిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. టూ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓకేనా, ఈ విధంగా యోనో ఎస్బీఐ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.